మా సోదరులు ఒకరు కులాంత వివాహం చేస్తున్నారు తల్లిదండ్రుల కర్మగాండ విషయం ఎలాగా చెప్పే కదండి ఇవన్నీ కూడా ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రారంభమయ్యాక వాళ్ళకి ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఫోన్లు చేస్తున్నారు అడుగుతున్నారు చాలా ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు టీవీలోనే డైరెక్ట్గా వస్తున్న కారణంగా మరి ఇక్కడ మీ వరకు అందరూ కూడా తల్లిదండ్రుల ఆర్థికం యథావిగా చేస్తారు దూర ప్రాంతాల్లో ఉండిపోయినటువంటి వాళ్ళకి ఏదైతే ఒక కర్మగాండ వివరణ వాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు లేదు ఒక్కొక్కసారి కర్మగాండ అయ్యేదాకా వాడు ఎక్కడో అజ్ఞాతంగా ఉన్న కారణంగా తెలియలేదు తర్వాత వాడు కర్మగాండలో పాల్గొనాల్సి వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా ఉన్న వాళ్ళకి ఇట్లాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మన వాళ్ళు తెలియజేశారు మీరు ఒకసారి రామాయణం జరిగితే రామాయణంలో మనకి ఆయన దశరథుల వారు కాలం చేయంగానే అక్కడ భరతశత్రుఘునలు వచ్చారు వాళ్ళు కర్మగాండ పూర్తి చేశారు తర్వాత రాములు వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఆయన వెంటనే మేటుగా అక్కడ ఉన్నటువంటి వాటిని ఉన్న వనరులను ఉపయోగించుకుని తండ్రికి సంబంధించినటువంటి శ్రాద్ధ ప్రకరణం అంతా చేసినట్టుగా మనకి రామాయణంలో ఉంటుంది అలాంటి ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా వాడి పెద్దలు చెప్పిన మాట ఇక్కడ వర కులాంతర వాహనం చేసుకున్నాడు కాబట్టి ఆ పిల్లవాడు విడిగా పాలాషదండానికి సంస్కారం చేసి ఆ కర్మగాండను పూర్తి చేసుకోవాలి ఇది ఒక విధానాన్ని పెద్దలు దానికి ఏర్పాటు చేశారు అతను కూడా ఏంటంటే తల్లిదండ్రులని నిమిత్తంగా కర్మగాండ చేయాల్సిందే ఇక్కడ వివాహం చేసుకున్నా కాబట్టి సనాతన ధర్మానికి దూరంగా వెళ్ళాము అని కర్మగాండ వదిలేయాల్సిన అవసరం ఏం లేదు ఆ కర్మగాండను ఆచరించుకుంటే వీళ్ళతో కలిసి చేయడానికి పనికిరాదు వీళ్ళతో కలిసి చేయడానికి పనికిరాదు కాబట్టి ఇంకా మరి ఆ సందర్భం వచ్చాక చర్చ పెరుగుతుంది చర్చ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా శాస్త్ర పండితులు అంటే కాదు వాళ్ళు ఊహగా ఏవో మాట్లాడుతూ ఉంటారు వాటిని అన్నింటినీ పెట్టుకుని అక్కడ తీసుకొస్తే మరి దంపతులుగా కూర్చొని అక్కడ సంకల్పం చేసే టైంకి ఇతను కులాంతర వాహనం చేసుకున్నాడు కాబట్టి ఇతను మన పక్కన కూర్చోవచ్చా అని ఒక చర్చ ప్రారంభమై అది ఒక కలహాన్ని దారితీస్తుంది కాబట్టి ఎందుకు వచ్చిన పడవలని చెప్పి మొదలెట్టేస్తారు ఈ ధర్మం చెప్పాల్సినటువంటి స్థానంలో కూర్చున్నటువంటి బ్రహ్మగారు కూడా సామాజిక దృష్ట్యా ఇవాళ ధర్మం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు ఇవన్నీ కూడా టీవీలో మాట్లాడుకునేంత పరిస్థితి కాదు కానీ అందరూ అడుగుతున్నారు ఫోన్ చేసి ఇవి పది మంది తెలుస్తాయండి చెప్పండి అని అందువలన వీటిని నిర్ణయాల్సి వస్తున్నాయి అలాగా ఇప్పుడు ఇతను కులాంధ్ర వాసన కాబట్టి ఇతను ఒకడు విడిగా వెళ్ళిపోయి పాలాషదండానికి దండానికి సంబంధించిన సంస్కారం చేసి దాంతో సంస్కారం చేసి అతను ఆ దండ దండంతోనే సంస్కారం చేసే విధానం ఒకటి ఉంది కొంతమంది అజ్ఞాతంగా వెళ్ళిపోయి ఉంటారు ఓ పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోతే కనుక వాళ్ళు జాడ తెలియదు కాబట్టి వాళ్ళని ఉద్దేశం సంస్కారం చేసే విధానం ఉంది పాలస దండంతో ఆ రోజున చేసేది అదే విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి అతను విడిగా చేసుకోవాలి వీళ్ళేమో యథావిధిగా ఉన్నటువంటి ఆ పార్థివ దేహానికి వాళ్ళు మరి సంస్కారం చేసుకుంటూ వస్తారు ఈ విధమైనటువంటి పాఠాలు ధర్మశాస్త్రంలో అంశాలను తీసుకొచ్చి ఇక్కడ మనకి ముడిపెట్టి చేసుకుంటూ వచ్చారు ఇదే ఒకవేళ జ్యేష్ఠుడైనటువంటి కుమారుడు కనుక తేడా వస్తాయి ఏమిటి అనే దానికి విభిన్నమైనటువంటి అంశాలు ఇక్కడ సమాజంలో చర్చలో ఉన్నాయి ఒకవేళ జ్యేష్ఠ కుమారుడే కులాంతర్వాసం చేసుకున్నాడు మరి జ్యేష్ఠ కుమారుడే కర్మాధికారి వాడు మరి సనాతన ధర్మంగా ఉన్నటువంటి జీవనం ఈ వ్యక్తికి కర్మగానం చేయాల్సి వస్తే ఏమిటనేది పెద్దలు చాలామంది చాలా చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు పనికొస్తాడని కొంతమంది పనికిరావడానికి కొంతమంది ఇక్కడ కొంతమంది ఏం చేసుకుంటూ వచ్చారంటే ఆ కాదయ్య అసలు ఒకడే కుమారుడు ఉన్నాడు వాడే కులాంతర్వాహం చేసుకున్నాడు అంటే ఇంక దానికి చర్చ లేదు వాడికి ఉద్దేశించిన విధంగా వాడు కర్మగానం చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు కాకుండా రెండో వాడు మూడో వాడ చేసుకున్నప్పుడు ఇందాక చెప్పిన ప్రకటన వంద తీసుకొస్తారు ఇంకా జ్యేష్ఠ కుమారుడి దగ్గర ధర్మశాస్త్ర విషయంగా పెద్దలు అనేక రకాలుగా అనేక విషయాలుగా ఈ ధర్మాలు చెప్తూ ఉన్న కారణం నేను గత ముప్పై సంవత్సరాలుగా వీటి మీద ఎవరు ఇప్పుడైనా పెద్దల దగ్గర కూర్చొని వాటి వివరాలు అడగడం దానికి సంబంధించి కొన్ని సందర్భాలు వాళ్ళు కొందరు ఇట్లాగా కొందరు అట్లాగా గ్రంథాలు చూపించడం మూలంగా దాని మీద పూర్తిస్థాయి నిర్ధారణగా మాట్లాడని విషయంలో ఉంది ఇది ఇంకా ఎవరైనా ఒక సద్గురువుని ఆశ్రయించి వాళ్ళ టైప్తో అట్లాగా అనుష్ఠించకుండా వెళ్ళిపోవడం చేయాలి చాలామంది మాత్రం ఎక్కువ శాతం ఓటు వేసింది అక్కడ మొదటి రోజు సంస్కారం దేహాన్ని అక్కడ అంత్యక్రియ అంటే స్మశాన భావించి తగలబెట్టేంత కార్యక్రమం వరకు కూడా పెద్దవాళ్ళు చేయాలి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఎక్కువ చెప్పండి ఒక వాళ్ళ జ్యేష్ఠ కుమారుడి దగ్గర కులాంతర వాహనం చేసుకుంటూ వస్తే ఏం చేయాలనే విషయం మీద ఇవన్నీ ధర్మ సూక్ష్మాలతో కూడుకున్న అంశాలు ధర్మశాస్త్ర ప్రావీణ్యులు అనేటువంటి వాళ్ళు చాలా దీప్గా ఆలోచించి ఇవన్నీ ప్రత్యక్షంలో అక్కడ రాసి ఉండవు చాలా గ్రంథాలు దీనికోసం కోసం శోధన చేయగా ఇవి ఇదే అంశాలు మనకి ప్రత్యక్షంగా అక్కడ రాసిన లేవు ఉన్న ఇతరమైన అంశాలని ప్రస్తావన చేసుకొచ్చి వాటిని క్లబ్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితికి అన్వయం చేసుకుంటూ రావాలి ఆ అన్వయం చేసుకునే విషయంలో కొంతమంది అటుగా కొంతమంది ఇటుగా సమాధి చెప్తున్న కారణంగా ఇక్కడ ఒకవేళ రెండవ వాడు మూడో వాడు మాత్రం ఇతరకుల వివాహం చేసుకుంటే మాత్రం వాడికి పైన చెప్పిన ధర్మ సూక్ష్మాలను కూడా అన్వయం చేసుకుంటూ వచ్చారు ఇది సనాతన ధర్మానికి సంబంధించినవి ఇవి ఇంటే వీటిని ఇట్లాగే ముందుకు వెళ్ళాలి ఇది దీని మీద మనం చర్చ చేద్దామంటే కుదరదు కానీ ఒకవేళ జ్యేష్ఠ కుమారుడు విషయానికి వస్తే మాత్రం అనేక రకాలైన పాఠాంతరాలను కారణంగా దాని మీద పూర్తిస్థాయి నివా నిర్ధారణ జరిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా అది పాఠం ముందుకు నడుస్తోంది తెలిసిన పండితులు కొంతమంది ఉన్నారు అందరూ వాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళ ద్వారా వచ్చే ఆన్సర్లని మీరు అనుష్టిస్తూ ముందుకు వెళ్ళచ్చు స్వస్తి